నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు, నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్ అండ్ మౌనిక కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇండైరెక్ట్గా విష్ణుకి అలానే మంచు లక్ష్మికి మధ్య కూడా ఏవో సమ్ డిస్ప్యూట్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఏం చెప్తారు? ఇప్పుడు పెళ్ళి లక్ష్మి దగ్గర ఉండి చేసింది, అందరికి తెలుసు, మనం చూసాము. అండ్ అలాగే మొన్న యాదగిరి టెంపుల్కి వెళ్ళారు వీళ్ళు, యాదాద్రికి. అది కూడా లక్ష్మి మొక్కే అంట, తీసుకొస్తాను అని మొక్కుకుంది, తీసుకొచ్చింది. అండ్ వాళ్ళ డాడీ బర్త్డే దగ్గర కూడా లక్ష్మి దగ్గరుండి తీసుకొచ్చింది మౌనికని. మొత్తం ఏ రకంగా చూసుకున్నా మొన్న ఆయన రిలీజ్ చేసిన పోస్ట్లో కూడా, చిన్న సాంగ్ వీడియోలో కూడా, మొత్తం లక్ష్మియే ఉండుండి కనిపించింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే, ఆ పెళ్లిలో పెళ్లి కూతురు కంటే కూడా ఎక్కువ చీరలు నగలు మార్చింది లక్ష్మి అని చెప్పాలంటే, హెయిర్ స్టైల్స్ కానీ. సో ఒక రకంగా చూసుకుంటే విష్ణుతోనే అదేంటి వీళ్ళకి గొడవలు, కానీ ఆ ఫ్యామిలీ మొత్తంలో అందరూ బాగానే ఉన్నారని తెలిసిపోతుంది. అదే కదా, మనం పెళ్లికి మాత్రమే మోహన్ బాబు గారు వచ్చారు అనుకున్నాం, బట్ శివుడి ఆజ్ఞలో చూస్తే మన మెహదీ ఫంక్షన్ లో ఉన్నారు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఉన్నారు. అండ్ ఆమె కూడా చెప్పింది ఎమోషనల్ అయ్యి, మా మామగారు నాకు ముందు నుంచి ఉన్నారు, అక్షింతలేశారు, ఆశీర్వదించారు, ముందు ఒప్పుకున్నాడు, ఫస్ట్ మామయ్యే అంగీకరించాడు. ఇవన్నీ చెప్తే విష్ణువే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు, నాకు ఇష్టం లేదు అన్నట్టుగా గట్టి కూర్చున్నాడు, అంతకుంచి ఏం లేదు. అయినా సరే నువ్వెవరు చెప్పడానికి, నువ్వెంతో నాకు వాడు అంతే అని లక్ష్మి దగ్గరుండి తీసుకొచ్చి అన్నీ చేసిందని చెప్పేసి అందుకు విష్ణు అలిగాడనే ఉంది. అది చెప్పాలంటే ఈ పెళ్లి వల్లే అనుకుంటా కదా ఈ గొడవలు కూడా. ముందు రోజు ఈయనకి ఇష్టం లేకపోతే ఏంటి అని చేసుకోవద్దా, ఎవరిష్టం వాళ్ళది. ఒక నిమిషం, ఇంతకుముందు విష్ణు కూడా వెరోనికని ఎక్కడి నుంచో తెచ్చాడు, అవునా? వీళ్ళు ఏమని అనుకున్నారా అట్లా? ఏదేమైనా సరే, బట్ అంటే మనకు జరిగితే న్యాయము పక్కోడు ఇంకోలాగా చేయకూడదు అనేది తప్పు ఎప్పుడైనా సరే. ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఏదైనా ఒక టైప్ ఆఫ్ ధోరణి. మోహన్ బాబు గారి ఫేస్ ఎంత బాగుంది ఆ రోజు చూసావా, చక్కగా నవ్వుతూ ఆయన అంటే ఏదో ఇట్లా లేడు, ఆయన సీరియస్ ఉంటే ఎలా ఉంటాడో మనకు తెలుసు. చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆయనకు కూడా ఇష్టం. ఇంకేంటే పిల్లలు సంతోషంగా ఉంటే నాకు అంతకు మించి ఏం కావాలన్నట్టు ఆయన ఉన్నాడు. అండ్ ఇంకా భూమా వాళ్ళు మోహన్ బాబు గారికి మంచి బంధువులు కూడా, బంధువులు అమ్మాయే కదా, ఎవరు ఎక్కడి నుంచో తెచ్చుకొని అయితే చేయలే, బంధువులు అమ్మాయే. ఒకే ఒక వీళ్ళకి ఇదేంటంటే బాబు ఉన్నాడు, మన వారసుడు కాదు కదా అనేది ఒకటి ఇది. కాకపోతే ఆ బాబుని ఎత్తుకున్నందుకు మంచు మనోజ్ని మొత్తం ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ రాయలసీమ అంతా నెత్తిన పెట్టుకొని చూసింది అందరి దగ్గర. మరి ఆ తర్వాత ఇప్పుడు ఆయన కాన్వేలో వెళ్తే అడుగు అడుగున బాంబులు పేల్చి స్వాగతం పలకల, అట్లా ఉంటుంది. చేసింది మంచి పని, అంటే ఇంత రాష్ట్రం అంతా నచ్చింది, రెండు తెలుగు రాష్ట్రాలకి నచ్చింది, అందరికీ నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా నచ్చింది, ఒక విష్ణుకు తప్ప. అంటే మొత్తం ప్రపంచం అంతా ఒకలా ఆలోచిస్తే విష్ణు ఇంకోలా ఆలోచిస్తాడని మళ్ళీ బయటపడింది. అంతే, ఈవెన్ మా ఎలక్షన్స్ టైంలో కూడా అది పిచ్చి కాకపోతే నిజంగా చెప్పనా, జెనీలి అలాంటోళ్ళు మా సబ్జెక్ట్లో ఉన్న పాపానికి ఫ్లైట్లో వచ్చి ఓటేసి వెళ్ళింది. అవును, వీళ్ళు పంపారు టికెట్లు, అందరికీ టికెట్లు పంపించారు, ఫ్లైట్ టికెట్లు. ఫ్లైట్ టికెట్ వచ్చి చచ్చినట్టు రావాలి కదా, వచ్చి ఓటేసి వెళ్ళింది. అవసరం ఏంటి అంత పంతం పట్టింపు ఎందుకు? అదేమన్నా పెద్ద ఇదా, 1000 మంది ఉన్న ఒక చిన్న యూనియన్ అది. ఇంకా చెప్పాలంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కూడా లేనంత ఉందా వీళ్ళకి? అది రాజకీయ ఎన్నికలను తలపించేలా జరిగాయి. అదే చెప్తున్నా, ఎప్పుడైనా సరే ప్రపంచమంతా ఒకవైపు ఉంటే విష్ణు ఒకవైపు ఉంటాడు అనేది మళ్ళీ రుజువైంది. విష్ణు వల్లే అసలు ఒకప్పుడు ఏమనుకున్నాం, మంచులక్ష్మి లాంగ్వేజ్ వల్ల ఆమెను ట్రోల్ చేస్తారు అంటాం అప్పుడప్పుడు, కానీ ఆమెను సరదాగా ట్రోల్ చేస్తారు, నవ్వుకుంటారు, ఆమె కూడా దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అవునా? విష్ణుని ట్రోల్ చేస్తే ఆయన వెళ్ళి కేసులు పెడతాడు, కానీ విష్ణునే ఎక్కువ ట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఎంత అంటే అంతకు మించి ఎక్కువ ట్రోల్ చేస్తారు. వై? బికాజ్ ఆయన అట్లుంటాడు, యాటిట్యూడ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది. కొంతమంది నేను కల్లంగా చూసే యాటిట్యూడ్ సలీమ్ అది సినిమాలో పెద్ద ఆవిడ రమాప్రభు ఉంది, కూర్చుంటే వస్తుంటాను కూర్చున్నాడు, కన్సల్ లేచి నిలబడలేదు, అమ్మ బాగున్నావా అని లేదు, ఏం లేదు. నా సినిమాలో ఆవిడ ఒక ఆర్టిస్ట్, నేను డబ్బులు పడేస్తే వచ్చింది అన్నట్టుగా, దానికి ప్రొడ్యూసర్ వాళ్ళే. ఆ రకమైన యాటిట్యూడ్ కనబడింది. పోనంత యాటిట్యూడ్ ఉంది ఏమైనా నటనలో ఏమైనా ఇరగ తీస్తావా అంటే, ఏం లేదు, దిమ్మలా నిలబడతావు, ఇట్లా ఉంటాం అంతే.
సీరియస్లీ. అండ్ సినిమాలు చూడాలంటే నేను యాక్టింగ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది రెండు గంటల్లో, కనీసం ఈ సీన్లోనైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వ, ఈ సీన్లోనే ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వ, ప్లీజ్ అట్లీస్ట్ ఆ పాటలోనే ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వ అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏం ఉండదు. అండ్ వెనకాల ఒక 100 మందిని పెట్టుకొని నడిపిస్తారు ప్రతి సినిమా. ఈవెన్ మొన్న జిన్నా కూడా అంతే. అంటే నీ వెనకాల 500 మంది ఉండి నిన్ను నెట్టుతూ ఉంటాయి, నెడుతూ ఉంటే తప్ప నువ్వు పైకి లేవవు. ఏ ప్రతి సినిమాలోనూ 100 మందిని పెట్టుకుంటాడు ఆయన ఇప్పటివరకు కూడా. సోలో పర్ఫార్మెన్స్ ఒక్కటన్నా చూపించు, ఎవరో ఉండాలి పక్కన, అంతే. సో ఆ రకంగా సినిమాల్లోనూ పనికిరాడు. అండ్ పోనీ బయటైన వ్యక్తిత్వం బాగుందంటే అది బాగాలేదు. అండ్ ఇండస్ట్రీ పరువు తీయడం అనుకో ఫస్ట్, అంటే ఈయన వల్ల సినిమా ఇండస్ట్రీకి ప్రాబ్లమే, జనాలకి ప్రాబ్లమే, ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమే చివరికి. సో ఆ రకంగా చూసుకుంటే లక్ష్మీయే ఈయనని దూరం పెట్టింది అన్నట్టుంది. అండ్ ఆయన అనుకుని ఉంటాడు నేనే వీళ్ళందరినీ దూరం పెట్టానని. పెద్ద ఏంటి ఒరిగేది ఏముంది, నువ్వు దగ్గరుంటే ఇంకా మైనస్. ఇంకా చెప్పాలా, ఆయన పెళ్ళంతుంటే నీకు ఇంకో విషయం చెప్ప. ఇప్పుడు పెళ్ళింత అందంగా అయింది కదా, అందరు మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన ఫస్ట్ నుంచి ఒకవేళ ఆయన కూడా పెళ్ళంతుంటే ఈ పెళ్ళి బాగా ట్రోల్ అయ్యేది కావునా కదా చెప్పు. అందరు మంచిగా మాట్లాడుకునే వాళ్ళు బదులు అందరు ట్రోల్ చేశారు. మౌని గారు కూడా ట్రోల్ చేసేవాళ్ళు. దేవుడు దేవాలి ఆయన రాలేదు సంతోషం, అంతే. అది అది ఒక రకంగా మంచే జరిగింది తప్ప విషయం ఏం లేదు. వీళ్ళకి కూడా అర్థమైంది మంచే జరిగిందని. అండ్ నెక్స్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ అంతా ఒకవైపు, మంచి విష్ణు అక్కడ ఒకవైపు ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది కనిపిస్తుంది. అండ్ ఆ ఫ్యామిలీకి కావాల్సిన మనుషులు కూడా విష్ణుని ఇష్టపడట్లా. ఈయన ఇంటి ఇళ్ళకి వెళ్ళి కొట్టుడు, మేకప్ మెన్లని దొంగ అని కేసులు పెట్టుడు, ఎంత చెండాలని చూడు. ఇంకోటి చెప్పారు, అప్పుడైతే చాలా నవ్వొచ్చింది ఆ నాగసీని మీద కేసు పెట్టినప్పుడు. ఆయన 5 లక్షల సామాన్లు తీసుకొని వెళ్ళి దొంగతనం చేశాడని కేసు పెట్టాడు పాప ఆయన మీద. ఆయన ఒక చిన్న ఎంప్లాయీ, ఏముంటాయి 5 లక్షలు నీ మొహాన్ని రుద్దడానికి, నాకు ఇప్పటికే అర్థం కాల. పోనీ అంత రుద్దిన అలాగే ఉన్నావే ఏంటో. ఆయన మళ్ళీ హెయిర్ డ్రెస్సరే కత్తిరించేవాడే, తలదువ్వి ఈ గడ్డము మీసం సరిచేసే ఆయన అంతే, ఇంకా మేకప్ మీద కూడా అనలే. సరే ఏదేమైనప్పటికి కూడా మొదటి నుంచి నాకు ఈ అబ్బాయి ఎందుకు కొంచెం డైజెస్ట్ అవ్వడం. యాక్చువల్గా మోహన్ బాబు గారు అని అంటే కాస్త డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, పిల్లల్ని కాస్త క్రమశిక్షణలో పెంచే వ్యక్తి, కాస్త స్ట్రిక్ట్గా ఉండే వ్యక్తి అనే ఉంటుంది. అంతకు మించి ఆయన గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు. ద సేమ్ టైం చూడడానికి ఎంత కటువుగా కనిపిస్తారో ఆయన మనసు కూడా అంతే వెన్న అన్నట్టుగా మనం వీళ్ళ దగ్గర నుంచే వింటూ ఉంటాము. ఇంకోటి చెప్పనా, గట్టిగా ఒక దెబ్బేసినా సరే మళ్ళీ పిలిచి ఇలా రా అని చెప్పి జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడు ఆయనకి. సీరియస్లీ అంటే అయ్యో హర్ట్ అయి ఉంటాడు, ఎందుకు అనవసరంగా కొట్టానే విన్ని, అరే రే ఆయన కూడా బాధపడతాడు. అంటే కోపం వచ్చినప్పుడు చూపిస్తాడు, ఆయనకి కోపిష్టి అనే ఉంది తప్ప అదేంటిది చెడ్డవాడని లేదు. నీకు అర్థమైందా, మనిషికి కోపం ఎక్కువ అంటే ఆ కోపానికి మనుషులు అమ్మో వద్దు ఆయన కోపం ఎక్కువ అని భయపడతారే తప్ప కోపం ఎక్కువ వాడిని ఇట్లా నరకాలి అట్లా ఉండదు. మంచి మనసు అయింది. సో ఈవెన్ ఇంకా లక్ష్మి గురించి మాట్లాడుకుంటే ఒక లాంగ్వేజే అట్లా మాట్లాడుతుంది అంతే తప్ప. ఇంకో చెప్పాలంటే ఇండస్ట్రీలో అందరికీ హీరోలకి హీరోయిన్లకి ఫేవర్గా ఉండే ఎటు పడితే ట్రిప్లు వేయడము, అందరితో ఎంజాయ్ చేయడము ఆ అమ్మాయికి కూడా ఉంది. సో ఇట్లా చూసుకుంటే ఈవెన్ ఇప్పుడు ఈ కుటుంబంలో మొన్న పెళ్లిలో కూడా ఆవిడ బాగానే చూసాం. సో ఈ రకంగా విష్ణుతోనే వీళ్ళ ఫ్యామిలీ అంత ప్రాబ్లం అని మళ్ళీ తెలిసిపోయింది. నిన్న ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడిందంతా విన్నా కూడా ఎక్కువ విష్ణు గురించి చెప్పడానికి ఆయన ఇష్టపడలే అసలు. అది చివరికి ఆ పెళ్లి వీడియోలో కూడా మరీ వేయకపోతే బాగోదులే అని చెప్పి ఒక ఫ్రేమ్ వేసాడు. అది కూడా ఎందుకంటే ఆయన ఉన్న ఫ్రేమ్లో అందరూ ఉన్నారు కాబట్టి ఈయన డిలీట్ చేస్తే వాళ్ళందరినీ డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఫోన్లే అని చెప్పేసి వేసాడు. అట్లా ఉంది ఆయనతోనే ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.